ఏపీలో పరిషత్ ఎన్నికలు ముగిశాయి. చెదర్మూరు గడ్డల మినహా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. 7220 ఎంపీటీసీ 515 జెడ్పీటీసీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించారు. 54% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా విజయనగరం జిల్లాలో అత్యధిక, ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైనట్లు సమాచారం. ఎస్సీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు వెల్లడించే అవకాశం లేదు. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఓట్ల లెక్కింపుపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఏపీలోకి చేరికలు పెరిగాయి. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బాపట్లకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి దాదాపు 2 ఏళ్లుగా ఆయన ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరుకున్నట్లు ప్రకటించారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్లు సైతం టీడీపీకి గుడ్ బై చెప్పడం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలినట్టే. ఎన్నికల ప్రచారంలో నూతన వరవడ్ని తెరమీదకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుపతి లోక్సభ నియోజకవర్గ ప్రజలకు జగన్ లేఖ రాశారు. వైసీపీ హయాంలో ప్రజలకు ప్రభుత్వం అందించిన పథకాలను వివరించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పింఛన్ తాలూక, అమ్మఒడి వంటి పథకాలను లేఖలో పేర్కొన్నారు. తిరుపతి లోక్సభ ఎన్నికల్లో పాన్ గుర్తుపై ఓటు వేసి గురుమూర్తిని గెలిపించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎకరం స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆసుపత్రి ఆవరణలోని స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ జీవో నెంబర్ 79 ని ప్రభుత్వం జారీ చేసింది. మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేర్చే తరుణంలో స్థలం కాంప్లెక్స్ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ హైకోర్టులో ఎస్ఎస్ చంగయ్య పిటిషన్ వేశారు. ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కు ఎలా కేటాయిస్తారని న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదించారు. జీవో 79 సస్పెండ్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ తిరుపతి పర్యటనకు హిందుత్వ సెగ తగులుతోంది. జగన్ తిరుపతి ప్రచారానికి వచ్చే ముందు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు పరిపూర్ణానందస్వామి. టీటీడీని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోకి ఎందుకు తీసుకురాలేదు? 2, తిరుమల శ్రీవారి ఆస్తుల విక్రయ వివాదం నేపథ్యంలో 25 సంవత్సరాలు టీటీడీ ఆస్తుల క్రయ విక్రయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 3, 250 గత ప్రభుత్వం, 350 ఈ ప్రభుత్వం ఆలయాలను కూల్చిందని దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. జగన్ ఖచ్చితంగా క్రైస్తవుడే, అయితే హిందూ సమాజానికి మంచి చేస్తున్నానని చెప్పి మౌనం పాటించడం తగదని పరిపూర్ణానంద స్వామి అన్నారు. టీటీడీకి రాజకీయాలకు అతీతమైన బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రమణ దీక్షితులు సీఎం జగన్ను విష్ణువు అనటాన్ని వైసీపీ మొదట ఖండించాలన్నారు.
జగన్ కూడా ఖచ్చితంగా ఖండించాలని సూచించారు. ఇలాంటివి ప్రోత్సహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. జగన్ ను విష్ణు అని చెప్పి అభిషేకాలు చేసి కిరీటం పెడతారా అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తిరుపతి లోక్సభ టీడీపీ అభ్యర్థి పరమాక లక్ష్మి ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి చేరుకున్న చంద్రబాబు ముందుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. 7 రోజుల పాటు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు ప్రచారం చేపట్టారు. అయితే ఆ తర్వాత తిరుపతి చేరుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి స్థానిక మహిళలు హారతలు పట్టారు. ప్రచారానికి విచ్చేసిన ఆయన్ను స్వాగతించారు. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ రాజు యాదవ్ ను కలిశారు నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఇంటికి వెళ్లారు. అనంతరం ప్రచార పర్వంలో కొనసాగారు. చంద్రబాబు రాకతో తిరుపతి మొత్తం కోలాహలంగా మారింది. పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ టీడీపీ నేతలు రోడ్డెక్కారు. గ్యాస్ బండలను భుజాన్నెత్తుకొని ప్రజల ఇబ్బందులు తెలిసేలా వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ వైసీపీ కుమ్మక్కై నిత్యావసరాల ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. గూడూరు పట్టణంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సిలిండర్లు పాడిమోసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కుమ్మక్కై గ్యాస్ అధిక ధరలు చేస్తున్నది. ఎండకి ఎట్లా బగబగ అని ఈరోజు ఇక్కడ ఉన్నామో ఆ విధంగా గ్యాస్ ధరలు బగబగమని అనిపిస్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు, ఈ రోజు పిడిగుద్దులు గుద్దుతా ఉన్నాడు. మీరు ప్రజలారా ఆలోచన చేయండి. ఇక్కడ పార్లమెంటులో పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తే తప్ప మన పార్లమెంటులో 3 సింహాలు ఉన్నాయి. 4వ సింహం పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తే మన వాయిస్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ పార్లమెంట్లు వినపడే పరిస్థితి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు హోదా లేదంటే కూడా సిగ్గుమాలిన ఎంపీలు, నీచమైన ఎంపీలు ఈరోజు తల వంచుకొని కేసులకు తలొగ్గి భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక పండగలకు అనేక రకాలుగా చంద్రన్న తోపా గాని అదేవిధంగా పండగలకు అనేక ముడి సరుకులు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆలోచన చేయాలా. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ లోని మహిళ అక్క చెల్లెలందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజు అన్ని సరుకులు కూడా నిత్యావసర సరుకులు అన్ని కూడా పెరిగిపోయినాయి. ఈ రోజు సంక్షేమ పథకాలని చెప్పి ఒక పక్క లాగేసుకుంటున్నాడు. పార్లమెంట్ లో యువతకి ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చినా పాపాన్ని పోలేదు. ఉండే అవకాశాలు కూడా ఉండే ఫ్యాక్టరీలు కూడా తన్ని తరిమేసే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ వివేకానంద మరణం వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగిందని అభిప్రాయపడ్డారు. ఆయనకు తెలియకపోతే ప్రస్తుతం ఇంత దయనీయ పరిస్థితి ఉండేది కాదని వల్లరామయ్య స్పష్టం చేశారు. రెడ్డి గారి మర్డర్ కేస్ క్లియర్
కుట్ర కాన్స్పిరసీ కాన్స్పిరసీ తో జరిగింది ఆ హత్య. కాన్స్పిరసీ అంటే కుట్ర, ఒక కుట్రతోటి జరిగింది ఆ హత్య అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఆ హత్య జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగే అవకాశం పూర్తిగా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఈ హత్య జరిగే అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య ఈ రకంగా దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కుట్రలో భాగం, ఈ హత్య జరుగుతుందని ముందే సమాచారం లేకపోతే ఇంత దయనీయ స్థితిలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉండేది కాదు అని చెప్పి కూడా నేను స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారని ప్రశ్నిస్తే చంపేస్తానంటూ బెదిరించడం అన్యాయమన్నారు టీడీపీ నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. వివేకానంద రెడ్డి హత్య జరిగి 23 నెలలు గడుస్తుంటే ఈ రాష్ట్రం ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుందోనని వర్ల రామయ్య అడిగితే దానికి సమాధానంగా నిన్ను కూడా చంపుతామంటూ బెదిరించడం ఇదేం రాజకీయం అన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు హత్య వెనక ఎవరున్నారో తేల్చకపోవడం సిగ్గుచేటన్నారు. పైగా ప్రశ్నించిన వ్యక్తులను చంపుతానని బెదిరించడం సరికాదన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి సునీతారెడ్డి గారి ప్రెస్ మీట్, సునీతారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలని ఈ రాష్ట్రంలో హూ కిల్డ్ బాబాయ్, వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారు అని చెప్పేసి అని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ప్రతిపక్ష నాయకుడిగా వరలరామయ్య గారు పదే పదే ప్రశ్నలో ప్రశ్నించడం నిలదీయటం జరిగింది. మరి వరలరామయ్య గారు అడిగిన ప్రశ్న ఏంటి, ఆయనకు వచ్చినటువంటి జవాబు ఏమిటి అని చూసినప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు, 23 మాసాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు దవ్వుతూ ఉంది, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు, అంత ముఖ్యమైనటువంటి నాయకుడి హత్యనే తేల్చలేకపోతే ఎలా అని చెప్పి వరలరామయ్య గారు అడిగితే దానికి సమాధానం ఏంటంటే నిన్ను కూడా చంపుతాం. ఇదా వరలరామయ్య గారు అడిగిందా, నన్ను చంపుతారా లేదా అని అడిగాడా? ఏం డీజీపీ గారు, ఈ రాష్ట్ర పోలీస్ బాస్గా ఉన్నటువంటి మీకు వరలరామయ్య గారు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అని అడిగితే ఆ హత్య ఎలా జరిగింది తేల్చండి, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఇంత దీర్ఘకాలం పాటు ఇలా ఒక ముఖ్యమైనటువంటి నాయకుడి యొక్క హత్య మీద మిస్టరీ వీడకపోవడం చేతగానితనం కింద వస్తుంది అని చెప్పేసి వరలరామయ్య గారు అడిగితే నిన్ను కూడా చంపుతాం, నీ అంతూ తేలుస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి ఇంట్లో ఆయన ఫోన్కి ఫోన్ చేసి వారు రెస్ట్ రూమ్లో ఉంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతోటి మాట్లాడిస్తారా? మరోసారి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన మార్పు చూపించుకున్నారు. పేరు చెప్పకుండా ఎంపీ నందితం సురేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సదరు ఎంపీ అని సంబోధిస్తూనే జగన్ గారితో తనను పోల్చొద్దు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని కేసులున్న వ్యక్తితో తనను పోల్చి సీఎం గారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించవద్దంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు డైలీ 4 కిలోమీటర్లు మాత్రమే నడిచే తనకు 6 కిలోమీటర్లు నడిచే జోష్ తెప్పించేలా సదరు ఎంపీ వ్యాఖ్యలున్నాయని తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ రఘురామ కృష్ణంరాజు అన్నారు. చిన్న పిదప చార్జ్షీట్లు దాఖలు చేయటం జరిగినది. సో అంచేత మీరు మరి అటువంటి మహావ్యక్తితో నన్ను పోల్చి ఆ మహావ్యక్తి కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగించొద్దు. మీరు మీరు స్నేహితులు, బట్ ఆ స్నేహంలో ఆయన గౌరవం పెరిగేలాగా ఉండాలి తప్ప మరి అర్హత లేని ఒక వ్యక్తిపై మీరు నిందలేసి మరి ఎన్నో అర్హతలు ఉన్న వ్యక్తిని అవమానం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మరి కాస్త సంయమనం పాటించి మీ స్నేహితుడికి మరి నీలాప నిందలు రాకుండా చూసుకుంటే బాగుంటుంది.
ఇదే కాక ఇంకో మాట అన్నారు స్పీకర్ గాని అనర్హత వేటి వేయకపోతే మేము పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి మరి ఈయన కూడా చెప్పారు ఆ సదరు ఎంపీ చాలా సంతోషం ఎందుకంటే మరి నేనా నిజాలు మాట్లాడతాను మరి నిజాలు మాట్లాడే వాడికి మరి ఇటువంటి ఇంత స్వచ్ఛమైన పార్టీలో స్థానం ఉండదు అని చెప్పి మరి క్రమశిక్షణ సంఘం ఉంది ఈ అన్నిటికన్నా కూడా అతీతంగా ఎందుకంటే ఆ సదరు ఎంపీ గారికి నా మీద నాపై ఆరోపణలకి వారిని అపాయింట్ చేశారని తెలిసింది సో అంచేత ఆయన వ్యాఖ్యలు నన్ను ఏమాత్రం బాధపెట్టలేదు సరికదా మనసుని ఉల్లాసంగా ఆనందంగా మరి రెగ్యులర్ గా 4 కిలోమీటర్లు నడిచే నన్ను ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ సంతోష క్షణాల్లో 6 కిలోమీటర్లు నడిచేలాగా ప్రేరేపించినట్టుగా అనిపిస్తుంది